హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు పల్లీలతో బిస్కెట్స్ తయారు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1/4 కిలో, పంచదార కొద్దిగా, మైదా కొద్దిగా, క్రష్డ్ పీనట్స్ కొద్దిగా, మావుల్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి పల్లీలను వేగించుకోవాలి. పల్లీల్ని సిమ్లో పెట్టి వేగించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. పల్లీలు బాగా వేగించకూడదు, జస్ట్ పొట్టు ఊడిపోతే సరిపోతుంది పల్లీలకి. అవి చల్లారిన తర్వాత పొట్టు వలుచుకొని అవి మిక్సీ జార్లో వేసి పంచదార 3 స్పూన్స్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేయకుండా అలా మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్కి అలా పేస్ట్లో తయారవుతుంది. అలా పేస్ట్లో తయారైన తర్వాత దాంట్లో మైదా పిండి దానికి సరిపడా మనకి ముద్ద అయ్యేలాగా ఉండాలి. సరిపడా నాకైతే 3 స్పూన్స్ పట్టింది. 3 స్పూన్స్ మైదా వేసి ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టి పొయ్యి మీద ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద మైదా పిండి చల్లుకోవాలి, లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. అలా మనం తయారు చేసుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసి దాని మీద క్రష్డ్ పీనట్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో ముద్ద తీసుకొని మౌల్స్తో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తయారు చేసుకోవాలి. దానికి కూడా పీనట్స్ని స్టిక్ చేసుకోవాలి. అలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అలా ఒక్కొక్క బిస్కెట్ తయారు చేసుకొని అలా షేప్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మౌల్ సహాయంతో చేసుకొని ప్లేట్లో ప్లేస్ చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న ప్లేట్ని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ప్లేస్ చేసుకోవాలి. అలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ చుట్టూ అలా బ్రౌనిష్గా వస్తుంది. అలా వస్తే కుక్కీస్ బేక్ అయిపోయినట్టు. అంతే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా కుక్కీస్ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.